ఇక్కడికి విచ్చేసిన గెస్టులందరికీ వేదికను అందించిన పెద్దలందరికీ ఎవ్వరికీ నమస్కారం చెప్పబోట్ల. ఎందుకంటే నా లైఫ్లో ఎప్పుడు నేను ఎవరికి నమస్కారం పెట్టను పెట్టించుకోను, అది మీరు అర్థం చేసుకుని. ఓకే, ఈ సందర్భంగా కనబడలేదు గురించి మాట్లాడటానికి ముందు నాకు ఒక డౌట్, ఇందాక విజేంద్ర ప్రసాద్ గారిని అడుగుదామని అనుకున్నా కానీ మ్యూజిక్ ఎక్కువ ఉండడం వల్ల నాకు అక్కడ వినిపించదని ఇప్పుడు కొంచెం సైలెన్స్ వచ్చింది, అందుకని అడుగుతున్నాను. విజేంద్ర ప్రసాద్ గారితో కొన్ని వారాలుగా నా పెద్ద వారాలు కాదు కొన్ని నెలలుగా నా పెద్ద డౌట్ ఏంటంటే, మీ గడ్డానికి ఇన్స్పిరేషన్ నరేంద్ర మోడీయా పాయింట్ రవీంద్రనాథ్ ఠాగూరా లేకపోతే రామాయణం మించిన అద్భుతమైన బాహుబలి కథ రాశారు కనుక వాల్మీకి గడ్డం కన్నా పెద్దగా ఉండాలనే. కానీ నా గెస్ ఏంటంటే, బోడి నా కొడుకు రాజమౌళిదే అంతుంటే నాది ఇంకెంత పెద్దగా ఉండదు. అది కరెక్ట్ అని నా ఫీల్. సో బేసిక్ కమింగ్ టు ద ఫిల్మ్, ఒకటి కనబడలేదు చాలా బాగా కనబడుతుంది, అలాంటప్పుడు దానికి కనబడలేదు అని పేరు ఎందుకు పెట్టాలో పెట్టారు బాలరాజు గారికి తెలియాలి. సార్ ఎక్కడ మీరు? యా, సో ఇంత బాగా కనబడుతున్న దాన్ని కనబడలేదు అని పెట్టడానికి ఆబ్వియస్లీ మీ దర్శకత్వ దాంట్లో ఏదో ఉండి ఉంటుంది మీ కథలో, ఐ అండర్స్టాండ్ దాట్, బట్ లుకింగ్ ఫ్యాంటాస్టిక్ అండ్ యు డోంట్ లుక్ ఎట్ ఆల్ లైక్ ఎన్ అమెచ్యూరిస్ట్ చెప్పి ఇన్ఎక్స్పీరియన్స్డ్ అండ్ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే, ఒక ఫిలిం ఎనీవే అంటే ఎంతోమంది టీమ్స్ పనిచేస్తారు అండ్ వాళ్ళకున్న మ్యూజిక్ కానీ లేకపోతే వేరియస్ యాక్టర్స్ కానీ అవి దాని అంతటికీ ఒక పర్టిక్యులర్ విజన్ ఒక అడ్మినిస్టర్ చేయటానికి ఒక స్ట్రాంగ్ బిలీఫ్ లేని మనిషి ఉన్నప్పుడు దట్ ఆ ఫిలింకి ఒక డైరెక్షన్ ఉండదు, అది ఎక్కడికి వెళ్తుంది, ఎలా రిలీజ్ అవుతుంది, ఎవరు చేస్తారు, పబ్లిసిటీ ఏం చేస్తారు. దాంట్లో ఐ థింక్ ఫిలిం టీమ్కి ఒక ఎక్స్ట్రాడినరీ లక్, వాళ్ళకి సాగర్ లాంటి ప్రొడ్యూసర్ దొరకటం. బికాస్ స్పార్క్ సాగర్ చూడటానికి సన్నగా గాలి వస్తే పడిపోతాడేమో అని ఉంటాడు, కానీ ఒక్కసారి కమిట్మెంట్ ఇస్తే తన మాట తనేయండు. సో ఐ రియలీ హ్యాట్స్ ఆఫ్ టు యూ ఫర్ హ్యావింగ్ సో మచ్ ఆఫ్ డిటర్మినేషన్ అబౌట్ ఎవ్రీథింగ్ యూ డూ.